కారణం ఏమిటి అని అంటే నేను ఇంతవరకు సిద్ధపరిచిన వాక్యాలు గత 2 వారాల నుంచి ఉన్నాయి కానీ ఎందుచేతనో చెప్పలేకపోతున్నా నడిపింపు రాలే మంచి వాక్యాలు ప్రిపేర్ అయ్యా అయితే ఈ రోజంతా నేను ప్రభు దగ్గర చాలా సార్లు అడిగాను చాలా సార్లు ఎందుకో మరి ఒక వాక్యాన్ని నాకు ఆయన నన్ను ప్రేరేపించిన వాక్యాన్ని నేను చెప్పేసేయాలి అనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం బైబిల్ వాక్యాల్లో చూడండి అమ్మా అది 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం అమ్మా 21 22 వచనాలు ఒకసారి మనం చదువుదాం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనాన్ని 22వ వచనాన్ని మనం చదువుకుందాం మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు అమ్మా యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును ఆయనను స్తుతించుడి మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి సరే ఇప్పుడు ఈ వాక్యాన్ని అమ్మా నేను ఈ రోజు చెప్పే వాక్యం మీ జీవితంలో మరెన్నో ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడే వాక్యాన్ని చెప్తున్నా అంటే జనరల్ గా నేను చెప్పే వాక్యాలన్నీ కూడా కఠినంగా ఉండొచ్చు మంచి బలమైన వాక్యాలై ఉండొచ్చు ఎన్నో ఎవిడెన్స్ తోటి నేను చెప్పే వాక్యాలై ఉంటాయి అయితే కూడా ఇది పరిపాటిగా రోజు మన జీవితంలో కదలాడగలుగుతున్న ఒక సత్యాన్ని చెప్తున్నా ఇందులో ఒకటి ఏమిటి అని అంటే దేవునిని మనం అందరం కూడా స్తుతించాలి కొనియాడాలి పూజించాలి ఘనపరచాలి మహిమపరచాలి ఇవి బైబిల్లో మానవుడిని దేవుడు కలుగు చేసిన విధానమే దేని కొరకు అని అంటే వాడు తినడానికి మాత్రమే కాదు కుటుంబ జీవితం ఉంటుంది ఉద్యోగాలు చేయడం పనులు ఉంటాయి సాంఘిక పరంగా ఎన్నెన్నో వాటిల్లో అతడు వెళుతూనే ఉండాలి అట్లాగే తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఉండాలి కానీ ఒక మనిషి అనేవాడు ఎవడైనా కూడా ఇన్ని జనరల్ గా మనుషులకి దేవుడు పెట్టిన ప్యాటర్న్ ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి ఏం చేస్తాయి వాటి జాతి ప్రకారంగా ఎగురుకుంటూ తినుకుంటూ అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాయి అలాగే జంతువులు ఉంటాయి వాటికి ఏంటంటే తెల్లారైతే బా కడుపుకి ఏం కావాలి ఏం కావాలని అంటే మనం కూడా నేనేమన్నా రెక్కాడు తినగానే డొక్కాడదు అది నిజమే అలాగని చెప్పి ఏమంటే మనం అదే బేసిక్ లో ఉండిపోవడానికి కాదు సృష్టి అంతా కూడా దేవుణ్ణి గణపరుస్తుందని ఒక యాక్ట్ ఉంది బైబిల్లో ఏమండి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తా ఉంటాయట చెప్తా ఉంటాయి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా దేవుణ్ణి పొలోమని దేవుణ్ణి కొనియాడుతూ ఉంటాయి వాటికి భాష ఉండదు కదా 29 అమ్మా ఆ భాష ఉండదు ఆ చదవండి అమ్మా ఎంత 19వ కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది 19వ కీర్తన చదవండి అమ్మా అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి పగటికి పగలు బోధ చేయుచున్నవి పగలు కూడా బోధ చేసేసుకుంటున్నాయి రాత్రికి రాత్రి జ్ఞానము రాత్రికి రాత్రి కూడా అవి చెప్పేసుకుంటున్నాయి వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయి వాటి ప్రకటనలు ఈ కొన నుంచి ఆ కొనకి నల్ల దిశలు వెళ్ళిపోతున్నాయట అట్లా అయితే వినండి సార్ దేవుణ్ణి కొనియాడడం నీ జీవితానికి ఒక అద్భుతంగా భావిస్తావా మహిమ పరచడం అది అద్భుతంగా భావిస్తావా
దేవునిని మహిమపరచడం. సరే ఇలా చూడండి, నా వైపు చూడండి, ఈ వాక్యం అలాంటిది. జనరల్ గా ఎట్లాగా అమ్మా, యెషయా గ్రంథం 14 లో ఒక వచనాన్ని మనం చదువుదాం. దీంట్లో ఎట్లాగా కనిపిస్తూ ఉంది అని ఆలోచన చేస్తే, దీంట్లో నుంచి 13వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 14, అమ్మా నేను ఆకాశములకు ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని. ఒక్క నిమిషం, ఇది ఇంగ్లీష్ లో ఎవరైనా చూడండి, ఇంగ్లీష్ లో ఎలా ఉంది, ఇంగ్లీష్ లో ఎలా ఉంటది అని అంటే, ఉత్తర దిక్కున ఏమండి ఉన్న ఆరాధన స్థలమైన సభా పర్వతము. చదవండి అమ్మా 13వ వచనాన్ని ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 14:13. ఒక తర్జుమాలో ఎలా ఉందంటే, యాక్చువల్లీ సైతాను దేవుని మహిమపరిచే సీన్ చూసింది అది, అక్కడే ఉండేది కదా. సైతాన్ అనే దానికి ముందు అతని పేరు ఏం పేరు ఏమండి, దేవుని కుమారుడు అని పేరు ఉంది. లేకపోతే ఇంకా అతని గురించి చెప్పాలంటే, కేజేవి వెర్షన్ లో లూసిఫర్ అని రాశారు, అది అతని పాత పేర్లు అవి. ఎప్పుడైతే అక్కడ జరుగుతున్న ఆరాధన చూశాడు. ఇక వినండి అబ్బా, ఆరాధన ఎలా ఉంటది అంటే, నలుదిక్కుల ఆరాధనలు ఆయనకి జరుగుతాయి. నలుదిక్కులు అంటే ఎలాగప్పుడు, ప్రత్యక్ష గుడారం ఉందనుకోండి, 4 పలకలు కదా, 4 పలకలు అని అనుకుంటాం కదా మనం, అంతే కదా చూసేది. ప్రాగనం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, వీటన్నింటినీ కవర్ చేయడానికి ఏమంటే 4 పలకలు అన్నీ ఉన్నాయి. ఈ 4 పలకలు కూడా, 4 పలకల దిశలలో వాళ్ళ వాళ్ళ గోత్రాల ప్రకారంగా 12 గోత్రాలు కాపలా ఉంటాయి. అదొక అద్భుతం. అయితే నేను మీతో చెప్పేది ఏమిటి అని అంటే, మీరు ఆలోచన చేయాల్సింది, 4 పక్కల కూడా దేవుని ఆరాధన చేసే పరలోక సైన్యాలు ఉంటాయి. వినండి, ఆరాధన అనగానే ఒక్కడికే ఆరాధన, ఎంతమందికి ఆరాధన చెప్పండి, ఒక్కడికి ఆరాధన అనగానే ఏమండి, నువ్వు ఇలా చూసి ఇది ఎలా చెప్తే బాగుంటుందా అని నేను ట్రై చేస్తాను, దేవుడు కృప చూపితే కనుక. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఏమంటే, దేవుడిని ఆరాధన చేయడానికి మీరు అందరూ రావాలి అని దేవుడు వారికి ఒక మోషే గారిని పంపించిన సందర్భాన్ని చూస్తారు. అప్పుడు ప్రత్యక్ష గుడారం అనే అది చూస్తున్నప్పుడు, దాంట్లో కూడా దేవునికి ఆరాధన చేయగలిగిన ఒక ప్యాటర్న్ అక్కడ చూపించాడు మనకి. ఒక మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళాలి అంటే అతను ఈ పద్ధతుల ప్రకారంగా వెళ్ళొచ్చు, అట్లాగా నేర్పారు. అయితే నేనేమంటానంటే, బైబిల్ గ్రంథంలో 24 పెద్దలు అనే వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఏమండి ఎంతమంది ఉన్నారు పెద్దలు? పెద్దలు అంటే వాళ్ళని అపోస్తలులు అనాలా, లేకపోతే 12 గోత్రాలు ఉన్నారు కదా ఇస్రాయేలీలకు, 12 గోత్రాలు అనేవాళ్ళు, వాళ్ళని అనాలా ఆలోచన చేస్తే అది కూడా ఒక విధంగా వాళ్ళు వీళ్ళు కూడా అని చెప్పొచ్చు, లేదా వీళ్ళని శిష్యులని కూడా పిలవచ్చు. న్యూ టెస్టమెంట్ వారిని, ఓల్డ్ టెస్టమెంట్ వారిని ఏమని పిలవచ్చు, ఏమండి మన గోత్రాలు, 12 గోత్రాలు. అయితే వీళ్ళు అక్కడ 24 పెద్దలు వారి సింహాసనముల దగ్గర ఏమండి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి నెత్తి మీద ఉన్నటువంటి కిరీటాలు క్రింద పెట్టి ఈ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయనను మహిమపరుస్తారట. ఒకటి సరే, అది మహిమపరచడంలో దేవుణ్ణి 24 పెద్దలు ఒక పాత్ర వహిస్తున్నారు. వీళ్ళగాక అక్కడ యెషయా గ్రంథం 6 చదివితే, అక్కడ దేవదూతలు ఏమని స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క దూత 3 సార్లు పరిశుద్ధుడు 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 అని అలా చెబుతా ఉంటే, ఈ 3వసారి అయ్యే లోపల ఇంకో దూత మొదలెడుతుందట. అట్లాగా వాళ్ళు అలాగా కలిసి
దేవునిని మహిమ పరుస్తారట. సరే మళ్ళీ వాళ్ళు ఒక సెక్షన్ అనుకుందాం. ఇది గాక పరలోక సైన్యాలన్నీ కూడా దేవాది దేవుణ్ణి స్తుతిస్తాయి. ఏహెస్కేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే చదివితే అక్కడ 4 జీవులు అని ఉంటాయి కదండి. 4 జీవులు అంటే ఒకటి అది కృత నిబంధనలో 4 జీవుల్నే ఏమన్నారు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యోహాను సువార్త అంటే ఏమో పక్షి రాజులాగా కదా, అలాగా మనకి లెక్క అలాగా. తర్వాత అప్పుడు మత్తయి సువార్త అనగానే ఎవరని అనాలి అక్కడ, మత్తయి సువార్త అనగానే సింహములాగా ఆయన మనకు కనిపిస్తాడు. అంటే అధికారం, ఆధిక్యత, గంభీరం, గొప్పతనం, ప్రత్యేకతలు అన్ని అందులోనే ఉంటాయి. సరే అది కాక ఇంకేముంది, మార్కు సువార్త. మార్కు సువార్త అనగానే ఏముందక్క అక్కడ అంటే, అక్కడ ఎద్దు అని అన్నాడు యేసు ప్రభు వారు. మనందరి నిమిత్తమే అంతగా శ్రమలు పడి పడి పరిచర్య చేసిన ఆ విధానాన్ని చూపించారు. మార్కు తర్వాత మళ్ళీ ఏమన్నది అక్కడ, లూకా అనగానే మనిషి కుమారుడు అని అంటారు. అప్పుడు ఈ 4 జీవులు కూడా ఏమండి, దేవాది దేవుణ్ణి కొనియాడుతూ పొగుడుతూ కీర్తించుచు హెచ్చించుచు ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఇది మనం ఒక రకంగా ఓల్డ్ టెస్టమెంట్ లోను క్రొత్త నిబంధనలోను కూడా చూచేది ఏంటంటే ఆరాధన ఉంది. కానీ వీడేం చేశాడు సైతాన్ గాడు, అక్కడ ఒక ఆరాధన జరుగుతుంది పరలోకంలో, విరామం లేకుండా ఆరాధన జరుగుతుంది. అంటే అసలు రాత్రి పగలు తెలియనంతగా దేవునిని అక్కడ, అంటే అక్కడ రాత్రి వేరే పగలు వేరే, మళ్ళీ మీకు చెప్తున్నా, భూమి మీద రాత్రి వేరే పగలు వేరే, చంద్రమండలంలో రాత్రి వేరే పగలు వేరే. చంద్రమండలంలోకి వెళ్ళారనుకోండి అక్కడ రాత్రులు ఇంకో రకం ఉంటాయి. అంతా ఎందుకు, ఇండియాలో మన మన భూమి మీదే కొన్ని ప్రాంతాలకు వెళితే 6 నెలలు వెలుగే ఉంటుంది, అక్కడ 6 నెలలు రాత్రి ఉంటది అని అంటారు. అంటారు అలాగా, మరి పగలు రాత్రి ఎలాగా, పగలు ఎలాగా రాత్రి అయ్యిందని ఎలాగంటే, ఏం లేదు ఉన్న ఇంటికి ఏమంటే తెరలేసుకుంటే అది రాత్రి చీకటి పడినట్టు లెక్కాలకి. కానీ 24 గంటలు సూర్యుడు ఉండొచ్చు అక్కడ. అయితే నేను అంటున్నా, ఇప్పుడు దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్న దృశ్యం చూసి సైతాన్ గారు ప్లాన్ వేసేది ఏంటంటే, నేను కూడా ఇలాగే పర్వతం పైకి ఎక్కేసి, అంటే ఆ పర్వతం మీద దేవుని ఆరాధన చేస్తారు. అయితే యోహాను సువార్త 4లో కూడా అమ్మగారు అంది కదా, ఏమని అంది, ఏమండి ఈ పర్వతం మీద మేము ఆరాధన చేస్తామని మాకు తెలుసు వచ్చే రోజుల్లో అంటే, అమ్మా ఆ పర్వతం అంటే ఎవరో కాదమ్మా, అది మన ప్రభు ఇది యేసుక్రీస్తు అని మనం ఏమంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తేల్చి చెబుతాడు. కాకపోతే నేను అనేది ఏంటంటే, వాస్తవానికి ఆరాధన అనేది ఒక్కరికే చేయాలి. ఎవరికి చేయాలి, ఒక్కరికే చేయాలి. దీనిని సైతాను నచ్చక ఏం చేసిందంటే, ఆరాధన జరుగుతున్న అక్కడికి వెళ్ళి ఆ ఆరాధన 4 పక్కలు 24 పెద్దలు, 4 జీవులు, పరలోక సైన్యాలు, దేవదూతలు అందరూ ఇక రాత్రి పగలు లేకుండా ఆరాధన చేస్తున్నారు. అంటే ఆరాధనకు ఇంకో కోణం ఏమిటంటే, ఎంత గొప్పవాడైతే, ఎంత మంచివాడైతే, ఎంత పరిశుద్ధుడైతే, ఎంత శక్తి గలవాడైతే, అంత గొప్పగా ఆయనని కొనియాడడానికి ఆరాధన చేస్తారు. అర్థమైందా? సరే పరలోకంలో ఆరాధన చేయడానికి అక్కడేంటంటే, ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, ఏమండి ఒక చోట నుంచి ఇంకో చోట అనగానే అవన్నీ కూడా ఆశ్చర్యంగా ఉండడం వలన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, దేవుని ఏమండి కొనియాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొనియాడడం అంటే మీకు తెలుసా, గణపరచడం అంటే మీకు తెలుసా, ఆరాధించడం అంటే మీకు తెలుసా? ఇది నేనేమంటానంటే, అక్కడ జరిగే ఆరాధన జరగకూడదు అని చెప్పి ప్లాన్ వేసి ఇంకా నిర్ణయం తీసుకునే ముందే దేవుడు ఏం చేశాడో తెలుసా, సైతానని అక్కడి నుంచి క్రిందకి పడగొట్టాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు ఆరాధన అనేది, ఆరాధనలు ఇప్పుడు ఎవరు లేరు, సైతాన్ గాడు లేడు. ఎందుకంటే ఇప్పుడు ఉదయమే వెళ్ళి ఏం చేయాలి, అక్కడ దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు చూడండి, ఆరాధన చేస్తూ ఉంటారు చూడండి, ఏమంటే అక్కడ ఆయన్ని మహిమపరుస్తూ ఉంటారు చూడండి. వీడు వైద్యాలు, వీడు మ్యూజిక్ చేయాలి, వీడు దేవుని కొనియాడడానికి నికనక అన్నట్టుగా వాయిద్యాలు ఇవన్నీ కూడా అతనే. దీనికి మూలంగా దేవుడు అతను పెడితే
ఆహా నేను వెళ్ళకపోతే పాటలు ఎవరు పాడతారు, నేను వెళ్ళకపోతే దేవుడిని ఎవరు కొనియాడతారు, నేను మ్యూజిక్ వాయించకపోతే వాళ్ళకి ఉత్సాహం ఎలా వస్తుంది, ఇట్లా ఆలోచన చేసి దేవుని దగ్గర వాడు ఎక్స్ట్రాగా అయితే నేనే గొప్ప ఉన్న వాళ్ళల్లో అన్నంత బిల్లమ్మ కొట్టుకునేటప్పటికి దేవుడు అరే నీ బాబులాటోళ్ళు నాకు ఉన్నారని చెప్పి వాడికి ఎక్కడ దోసిపడేసాడు. అంటే అప్పుడు ఆరాధనలో కానీ ఏమంటే స్తుతించడంలో కానీ అమ్మ ఏముంటుంది చెప్పండి, మీకు ఒక సీక్రెట్ చెప్పండి నాకు, మీరు మగవాళ్ళు చెప్పండి, ఆరాధనలో కానీ స్తుతించడంలో కానీ ఏంటంటారు అండి అంతలాగా దేవుడికి. ఎందుకంటే ఆరాధన ఒక్కడికే చెందాలి, దేవదూతలు స్తుతించిన 24 పెద్దలు దేవుడిని స్తుతించిన 4 జీవులు స్తుతించిన పరలోక సైన్యాలు దేవుడిని స్తుతించిన, అంటే ఇవన్నీ కూడా ఏంటప్పా అంటే ఎంత గొప్పవాడో, నేను గొప్పవాడనే పదానికి ఎప్పుడు నేను అనుకుంటాను ఇంకా గొప్పకి ఆయనకు మించినోడు ఉన్నాడు కదా సార్, అంత గొప్ప దేవుడిని ఆరాధన చేస్తాకి. ఈ ఆరాధనలో ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే మీరు నన్ను బాగా పొగిడితే నన్ను ములక చెట్టు ఎక్కించినట్టే కదా కదా, సరదా చెప్తున్నా ములక చెట్టు ఎక్కించేసినట్టే. అప్పుడు అక్కడికి వెళ్ళాక కింద ఇద్దరు ముగ్గురు కూర్చొని అయ్యగారు ఇప్పుడు పైకి ఎక్కేశాడు కాబట్టి పడిపోతాడు, ఇప్పుడు పడిపోతే అయ్యా అంటేనేమో అమ్మ అంటేనేమో అమ్మగారులాట, అయ్యా అంటేనేమో అయ్యగారులాట, ఇప్పుడు నేనేమన్నాను అయ్య బాబోయ్ అని అనే అన సారీ అయ్య కాదు బాబోయ్ అంట అరిసేనంట, అప్పుడు ఎలా ఉంటుంది, అరే బాబు అనలేదు అయ్యా అనలేదు అమ్మ అనలేదు అని చెప్పి ఆడిపాటికి ఆడే కాళ్ళు ఇరిగి అని సరదాగా చెప్తున్నా. సైతాను ఏం చేస్తుందంటే దేవుడు మహిమపరచబడుతూ ఉంటే ఎన్ని రకాలుగా మహిమపరిచినానండి ఆయన యోగ్యుడిగానే ఉంటాడట, మీకు అర్థమవుతుందా, యోగ్యుడు అంటే అర్థమేంటి, ఆయన ఉబ్బిప్పు అయిపోయి తబ్బిప్పు అయిపోయేవాడు కాదు, నువ్వెంత పొగిడినా స్టిల్ ఐ ఆమ్ వర్ది దట్ అన్నట్టుగా నేను దీనికి యోగ్యుడిని అన్నట్టు ఉంటాడు. కానీ మనవాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ అయ్యగారిని నేను గౌరవించి కుర్చీ వేసి సాల్వ కప్పితే అది మర్యాద మర్యాద ఆ ఏజ్కి కదా, నేను ఇప్పుడు నెహేమియాని కుర్చీ వేసి సాలువ కప్పి చేస్తే మర్యాద అన్నారు, ఆయనకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి ఏదో బహుమానం ఇవ్వాలి ఆయన చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది అమ్మ మీకు ఉన్న స్థాయిని మర్చిపోయి ఓవరాక్షన్ చేస్తారు చూడండి, అప్పుడు ఆ ఓవరాక్షన్ చేసే వాళ్ళందరూ కూడా అంటే దేనికి పనికిరాదు సార్, వాళ్ళని ఎందుకో దేవుడు వాళ్ళ మీద సీతకన్న అన్నమాట, మనలో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే నువ్వు ఒక్కడవే యోగ్యుడు, ఎవరండి ఆయన చెప్పండమ్మా, ఇక ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా చిన్న ఏదో ఈ ఇంట్లో ఇంత పెద్ద వాక్యం ఎందుకు అని అనుకోవచ్చు కానీ ఎందుకో దేవుడు చెప్పరా అని ప్రోత్సహించడం ప్రేరేపించడం వల్ల నేను తీసుకొచ్చేసాను ఇక్కడికి. ఒక్క మాట చెప్తున్నాను, సైతాన్ ఎప్పుడైతే అక్కడి నుంచి కింద పడిపోయాడో పడిపోయిన తర్వాత వాడు ఏమనుకున్నాడంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నన్ను ఆరాధించే వాళ్ళు కావాలని వాడు మనుషులను మార్చుకుంటున్నాడు, మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు సైతాను అనగానే మనం సైతాన్ సైతాన్ అంటున్నాం సార్, సైతానికి ఇంకో పేరు చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం, మగాళ్ళు ఎవరు చెప్తారు ఇటు చూద్దాం, ఇలాగా చెప్పండి ఒక పేరు ఏదో పేరు చెప్పండి, అలా నవ్వడం కాదబ్బా, ఎవరు చెప్పారు సార, మీరు చెప్పారా, మీరా సురేష్ గారు సార్ మీరు చెప్పండి సార్, మాకు తెలియదు ఇంకా పేరు, అయ్యగారు అయ్యగారు చెప్పిన దానికి వెంటనే వస్తారు, ఆది సర్పం, ఏ సర్పం, ఈయనేమన్నాడు మీరేమనాలే సరే, అంటే మతానికి సైతాన్ గారికి ఒక పేరు ఉంది ఏంటంటే వాడు ఎప్పుడైతే పడిపోయాడో వాడి పేరు దేవుడు మార్చేశాడు, ఆ పేరు ఏం పేరు అంటే ఆది సర్పం లేదా ఘట సర్పం. అప్పుడు ఈ స్పిరిట్ ఎవరిలో ఉన్నా వినాలి, ఎవరిలో ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని ఆరాధన చేయలేరు. ఆది సర్పానికి ఘట సర్పం అంటే రెండు ఒకటే అనుకుందాం సరే. అప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నాగదేవత ఉందమ్మా, ఉందా దేవత అది కాదు, మరి ఎట్లా మరి నాగాల్యాండ్ ఏంటండి అర్థం ఏంటి సార్, నాగేశ్వరి అని ఉంటుందా, నాగేశ్వరి ఉంటుందా, నాగేశ్వరరావు అంటే ఏంటంటారా, సుబ్బరావు ఏంటంటారు ఇవన్నీ సరే. నాగపట్నం మన చెన్నైలో ఉంటుంది ఒక ఏరియాలో, ఇవన్నీ కూడా వెనక ఏమేమి వస్తున్నాయి చెప్పండి సార్, నాగ 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 నాగ
అంటే ఇప్పుడు సైతాను మీకు తెలియని ఒక విషయం చెప్తున్నా, నన్ను ఎలాగా పడేసిన తర్వాత నేను ఘట సర్పంగా ఉన్నాను కాబట్టి దేవుణ్ణి ఆరాధించద్దు, ఇప్పుడు నన్ను ఆరాధించేయాలని చెప్పి వాడు ఏమండి చిన్నోళ్ళు పట్టట్లే, చిన్నోళ్ళు ఏమో తెలియక ఏదో చెత్త అలాగే చేసుకుంటూ వాళ్ళ నాశనం కాదు అదొక రకం. కానీ నాగదేవతే పాలించింది అనుకోండి, అంటే ఇలాగ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఫరో ఉన్నాడు కదా, ఫరో మీద ఏముండేది ఏముండేది, ఫరో కిరీటం ఉంటుంది కదా, గూగుల్లో కూడా చూడండి సార్ ఫరో ఫోటో ఇలా తీగానే వెంటనే వాడు డిజైన్లు 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 టోపీ అదేమంటారు బంగారు కిరీటం పెట్టి దాని మీద సర్పం ఇలాగా ఇలాగా అయ్యిందిరా మీ పని, నేను ఎవరిని మనిషి దగ్గర కనిపెడుతున్నా గానీ నా లోపల వేరే దేవుడు ఉన్నాడు, ఆడేమిటంటే నిజమైన దేవుడు కాదు, వాడెవడు అంటే నా లోపల ఉన్నదంతా సర్పపు లక్షణాలు పాము లక్షణాలు ఏది నాగ లక్షణాలు ఇది ఏమున్నాయి, ఇలాగే ఉంటది కదా బొమ్మ ఉందా ఇలాగే ఉంటాడు, ఇలాగా కలిసేస్తాను చంపేస్తాను ఒకసారి నయ్య ఏమన్నా చేస్తాను. ఇప్పుడు ఆ ఐగుప్తి దేశం అంతా కూడా దేవతో పాలించబడుతుందంటే నాగదేవత, ఏ దేవత నేను చెప్తున్నా వినండి అబ్బా, వాడి దగ్గరికి దేవుడు మోషేని పంపించి ఏమన్నాడంటే నా ప్రజలు ఎవరు అని అనుకున్నారనుకో, మీకు ఒక విషయం చెప్పేస్తున్నాను, ఫరో ఎప్పుడు కూడా నేను ఎంత పెద్ద దేవతను పెట్టుకొని నేను పాలిస్తున్నా ఇంటి చేస్తున్నా నా మనుషులు అందరూ పక్క చిక్కుపోయి ఉంటారు ఏటబ్బా, వాడి బాధ వాడికి బాధ. అప్పుడు ఏమనుకుంటానంటే ఎలాగైనా కూడా వీళ్ళు మాత్రం వేరుగా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉండడానికి కారణం ఏమిటని చెప్పి కొంచెం వాళ్ళ మీద ఎట్లాంటి స్వభావం పెట్టుకున్నాడట, ఏమంటే దురుద్దేశం పెట్టుకొని కుయుక్తి పెట్టుకొని వాళ్ళని ఎలాగన్నా అన్ని చేయాలి, ఏ బాగా వినాలి అన్ని చేయాలి అన్ని చేయాలి అని ట్రై చేశాడట. 1:9 చదువుతామా ఏమని రాశాడు, 1:9 అదే నిర్గమాకాండం 1:9 ఏమి రాసినాడు అని అంటే వివరణగా మాట రాశాడు సార్ అందులో, లేదా 105 దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి కొనియాడేవాళ్ళు, దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు, దేవుణ్ణి హెచ్చించేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ గ్రేటర్ దెన్ ద స్ట్రెంత్ దెన్ ద అదర్ పీపుల్ అన్నట్టుగా బైబిల్ వాక్యాల్లో చదువుతున్నా. 105:24 చదవమ్మ, 105:24 వచనంలో కీర్తన కీర్తన అందులో ఏం రాశాడు అక్కడ, ఆ దేవునికి మహిమ కలుగునుగాక ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను వారి విరోధుల కంటే, ఎవరి విరోధుల కంటే, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి అయ్యా, ఎవరికంటే బలవంతులట, ఎవరికంటే శక్తివంతులట, ఎవరికంటే ఉన్నతమైన వారట, ఎవరికంటే అనే మాట అద్భుతమైన మాట, శత్రువులు కంటే కూడా దేవుని ఆరాధించే వాళ్ళు బలవంతులు, అవి మనసులో పండి ఉండదు ఆరాధన అని అనగానే తండ్రి ప్రభు స్తోత్రం ప్రభు ప్రభు స్తోత్రం ప్రభు పద్దాక అలాగే అనుకుంటే అది స్తోత్రం కాదు ఆత్రం అవుతుంది, అది దానికంటే కూడా ప్రభువుని అడగాలి, దేవా నా నోటికి స్తుతి ఆ ఫలము పెట్టండి ప్రభు, నీ మంచితనం చూసినప్పుడల్లా నీ గొప్పతనం చూసినప్పుడల్లా ప్రత్యేకమైన విషయాలు తెలిసినప్పుడల్లా నిన్ను నేను మనస్ఫూర్తిగా గౌరవించేటట్టుగా కొని ఆడేటట్టుగా మనము దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. సరేనా, ఇప్పుడు ఫరో ఎన్నో సార్లు ప్రజల్ని గమనిస్తున్నాడు, రేపని రోజు వీళ్ళందరూ ఒకటైపోతారు, ఏమండి వీళ్ళందరూ ఒకటైపోయి మనకి వేరేగా మనకన్నా బలం వారిలో ఒంటరి ఎంతమంది అట చెప్పండి అబ్బా, దేవుని బిడ్డలు దేవుని కొనియాడేవాళ్ళు మహిమపరిచేవాళ్ళు స్తుతించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు, మీకు తెలుసో తెలీదో ఈ ఆరాధన యొక్క సీక్రెట్ గమనించి, అంటే ఆరాధన అంటే అర్థం ఏమిటి, ఆరాధన అని అనగా తెలుగులో ఏమని అంటారు, మ్రొక్కడం ఒక్కటి, ఆరాధన ఇంకో పదం ఏంటి, స్తుతించడం ఒక్కటి, లేదా సాగిల పాడడం ఏమంటారు అబ్బా, లేదా సాష్టాంగ పాడడం,
ఇంకా తెలుగులో ఇంకో పదం ఏమిటంటే తల వంచడం. మన ఇండియాలో పెద్దవాళ్ళని చూసినప్పుడు ఎయిర్ ఇండియాలో ఎలా ఉంటారమ్మా నమస్కారం అంటే దాని అర్థం ఏంటి మా వాహనం మీరు ఎక్కుతున్నారు మీకు ధన్యవాదాలు మీరు గొప్పోళ్ళు అన్నట్టు చెప్పడం. సార్ ఆరాధన అని అనగానే సాగిలు పడడం, దేవుణ్ణి మెచ్చుకోవడం, దేవుణ్ణి ఉన్నతమైన వాడని గుర్తుపట్టడం, ఆరాధన అనగానే దేవుణ్ణి రుచి చూచిన వాడు చేసే గొప్ప ఏమంటారు అది ఉత్సాహాన్ని చూపడమే. దేవునికి స్తోత్రం. ఆరాధన చేస్తూ ఉండగా మీరు బలవంతులు అయిపోవాలి, ఆరాధన చేస్తూ ఉండగా మీరు శక్తివంతులు అయిపోవాలి, ఆరాధన చేస్తూ ఉండగా మీరు ఎలాగుండాలంటే శత్రువు కంటే బలవంతులుగా మీరు మారాలి. దేవునికి స్తోత్రం. ఆరాధనలో ఒక చిన్న సీక్రెట్ చెప్పుదా, అది ఒకటో అదే అన్నమ్మా 3:12 జరుగుతుంది నిర్గమకాండం 3:12. నేను ఇన్ని రిఫరెన్స్ చెప్తా ఒక్కసారి మీరు చూడండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపితున్నాను, అనుటకు నీకు సూచన, ఇది మీకు సూచన. ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత, తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదరు. ఎక్కడమ్మా ఈ పర్వతం మీద? అది ఏ పర్వతము? ఓల్డ్ టెస్టమెంట్ లో ఒక రకంగా చూస్తా ఉంటాం కొత్తలు బదులు వస్తే ఆ పర్వతమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన మామూలుడు కాదు, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడయ్యా. ఇక కొన్ని మనసులో పడినామండి సార్, దేవుణ్ణి ఆరాధన చేయడానికి దమ్మున్నవాడిగా ఆరాధన చేయండి సార్. మగవాళ్లే కానీ, ఇప్పుడు మీరు మగవాళ్ళు మందిరానికి రాగానే ఆరాధన చేయడానికి ఫస్ట్ రాగానే ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా వచ్చి ఏం చేస్తారు? మకాళ్ళు వేసి చేతులు ఎత్తి అంతేనండి, ప్రభువ నేను నీకు సరెండర్ అవుతున్నా, నువ్వు గొప్పడు, నీ పాలన, నీ ఆలన, నీ పరిపాలన, నీ పెత్తనం నా మీద, నా కుటుంబం మీద ఉండాలని నాకు ఆశ ఉంది, అందుకోసం నేను వచ్చిన అని ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తుతో చూసావా? ప్రభు అంటే పైన చూస్తాడు నాన్న, ఆ జాలరా నాకు నీ బట్టి అవన్నీ నాకు నచ్చినాయి. ఎప్పుడైతే ఇదో ఆరాధనలో మీరు ఇలాంటి కొన్ని గమనించండి. సరే ఇప్పుడు ఆరాధనలో మొట్టమొదట సైతానికి నచ్చదు ఆరాధన. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఏది నచ్చదు వాడికి? అమ్మ సారీ అమ్మ మత్తయి సువార్త 4:9-10 చదవండి అమ్మ. సైతాని గురించి ముందు అది ఒకటి చూడాలి కదా, చదవండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల, 9:10 అమ్మ చదవండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించు. మాత్రం అనేది రంగేయండి అబ్బా, ఏదో కలర్ వేసి యు హావ్ టు వర్షిప్ ఓన్లీ గాడ్ అని అన్న రాశాడు. ఆయనను మాత్రమే అది. అప్పుడు సైతాన్ గారిని అన్నారు అని అనగానే భారపడి, ఇంకా మీరు లూకాసు వార్తలో ఇంకొకటి ఉంది అక్కడ, అది కూడా ఆ లూకాసు వార్త 4:7-8 కూడా మనం చదువుతాం. నేనేమంటున్నాను అంటే అప్పుడు సైతాను మొట్టమొదట దేవుని ఆరాధన చెయ్యకుండా ఏమంటే ఏం చేస్తుంది అది? ఆడి జయుడు అది అమ్మ పెట్టదు అడుగు తిన్నా తిన్నది అంటారు చూడండి. ఆడి జయుడు ఆరాధన చేసే వాళ్ళని ఏం చేయనివాడు? ఆరాధన చెయ్యనివాడు. అది గురించి ఈరోజు మీరు అందరూ కూడా సైతానికి వ్యతిరేకంగా ఉండాలా వద్దా చెప్పండి, ఉండాలా వద్దా? మనకాడు బద్ధ శత్రువు అని అందామా లేకపోతే నిష్ట ఎప్పటికీ దరిద్రుడు అందామా? ఏమండి ఎప్పటికీ వాడు ఎవడా మనకు? వాడు శత్రువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు ఆయనను ఆరాధించడానికి నువ్వైనా నేనైనా ఎప్పటికీ దేవుని కొనియాడే వారిగానే కావాలి. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు అమ్మ ఆరాధన చేస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఎవరైనా వినండి సార్, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంటే ఈయన ఏమంటాడు, అయ్యా మనం యుద్ధం చేయడానికి బాంబులు పట్టుకెళ్దాం, ఆయుధాలు పట్టుకెళ్దాం సార్, మనం కత్తులు పట్టుకెళ్దాం సార్, మనం రంపాలు గింపాలు పట్టుకెళ్దాం, ఏదో ఒకటి అవ్వో ఆయుధాలు పట్టుకెళ్దాం, మరణ ఆయుధాలు పట్టుకెళ్దాం, వాళ్ళ మీద యుద్ధానికి వెళదాం అంటే యెహోషాపాతు అంతేనమ్మా
ఆయననా ఏమంటాడు ఆయన 20వ వచనం దగ్గర మనం చదివాం కదా ఇందాక ఏమంటే అందులో మనం చదివితే 20వ అధ్యాయం 21 22 వచనాల్లో అయ్యే ఏమక్కర్లేదు అయ్యే ఏమక్కర్లేదు గాని మనం ఏం చేద్దాం పాటలు పాడదాం మనం ఏం చేద్దాం వాయిద్యాలు వాయిద్దాం మనం ఏం చేద్దాం అమ్మా మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా ఏసేనా దేవుడు ఆయేసే నాకు సహాయుడు ఎట్ట పాడతామండి నేను ఆ పాట పాడేటప్పుడే ఆ స్టూడియోలో గంతులు వేసేసాం మేము చెప్తున్నాను ఆ పాటలకు అలాగే ప్రత్యేకత ఉంటది నేను ఎప్పుడు కూడానండి దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఏ లేదు మీరు పాడతారు నేను పాడతాను నాకేం పెద్ద సింగర్ని కాకపోయినా పాట పట్టుకుంటే కనుక తర్వాత మ్యూజిక్ వాయించేవాడు కంగారు పడాలి అది చేతులు నొప్పులు అవ్వాలి అంత ఉజ్జీవంగా వెళ్ళిపోద్ది అంటే నేను అనేది ఏంటంటే పాటలు పాడుతూ ఉండండి మంచి పాటలు పాడండి అర్థమవుతుందమ్మా కొందరు కొంతమంది పాడతారు వాళ్ళ భార్య గారు ఏడిపించిందని చెప్పి భార్య గారి మీద పాట రాసి అలాగే కొంతమంది ఏడుతా పాటలు పాడతారు అట్టాటి వద్దు అలాగే కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయి అట్టాటి పాటలు కాదు పాట పాడితే దమ్మన్న వాళ్ళగా యెహోవా పరిశుద్ధుడు అట్లా రావాలి కొనియాడేటట్టుగా రావాలి ఉత్సాహం పొంగుకుంటూ రావాలి ఏమంటే దేవుణ్ణి హెచ్చించే వారిగా మీరు నేను ఉందుముగాక దేవునికి స్తోత్రం ఆరాధన చేస్తూ ఉండగానే మూడు రకాల శత్రువులు రాజులు వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చేతే వాళ్ళందరికీ ఆయన దేవుడు ఏం చేశాడట మాటుగా అండను పెట్టాను దేవునికి స్తోత్రం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండగా దేవుడు ఏం పెడతాడు అబ్బా చెప్పండి అబ్బా దేవుని స్తుతిస్తూ ఉండగా ఏం చేస్తాడబ్బా చెప్పండి అబ్బా దేవుని కొనియాడుతూ ఉండగా ఏం చేస్తాడబ్బా దేవుణ్ణి హెచ్చిస్తూ ఉండగా ఏం చేస్తాడబ్బా కాబట్టి దేవుణ్ణి నేను అంటున్నా సార్ నా ప్రభు నీలో హెచ్చుగా కనబడే కొద్దీ నీకు విరోధంగా యాయుధమో వర్ధిల్లదు ఈ ఇంటికి ఎన్ని వాక్యాలండి ఆ వాక్యాలు చూద్దాం యెహోవా నా కాపరి మంచి కాపరి తోడుండే కాపరి ముందున్న కాపబ్బా ఆశ్చర్యమైన కాపరి ఆ విమోచించే కాపరి అట్టి టైటిల్ పెట్టుకున్నారు దేవుడు నిజంగానే ఈ ఇంటి వారిని గాని ఆ వాక్యాలు ఏమైనా కలిగిన వారిని కాని ఇవన్నీ చక్కటి ఇల్లు తోడుగానే ఆడంబరంగా లేకపోవచ్చు కానీ ప్రభు నీకు అలాగ తోడుగా ఉండును గాక ఎంత చక్కటి వాక్యాలండి బాబు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఆ తల్లి ఎలాగా ఏమో ఎంత చదువు వచ్చిందని రాయించుకొని పెట్టుకున్నారంటే నిజంగా దేవుని యొక్క మహాకృప మీ మీద ఉండును గాక ఏమంటే నేను కూడా నా చెట్లకు కూడా నేను అలా తగిలించాలనుకుంటాను అంటే ప్లాస్టిక్ వచ్చినాయి కదా అంతే ఒక వాక్యం అక్కడ అలా గుచ్చేసేయాలి ఏ ఎవరొకరు చదువుకుంటారు మా ఇంటికి ఎవరు వస్తారులే కానీ వచ్చినా చదువుకుంటారు దేవుడికి స్తోత్రం సరే ఇప్పుడు ఒక్కటి సైతాను అటు ఫెయిల్యూర్ అయిపోయాడు ఆరాధనకు అడ్డుపడ్డాడు కాబట్టి అమ్మ అడ్డుపడేవాడు ఎవ్వడని దేవుడు ఏమండి ముందుకు వెళ్ళనివ్వడు వినాలి ఆరాధనకు అడ్డుపడే వాడిని ఎవరినైనా అమ్మగారు ప్రార్థనకు వెళ్తాను అందనుకో అయ్యగారు అడ్డుపడితే అరే నీకు ఉందన్నమాట అర్థం చేసుకోండి సీరియస్గా చెప్తున్నా అయ్యగారు ఆరాధనకి వెళదామని కానీ అమ్మగారు నాటకాలు చేసి ఏ లేదు ఏదైనా కారణం చెప్పచ్చు అమ్మో ఈ ఆడవాళ్ళు మామూలు కాదండు ఆరాధన సమయాలు ఇలాంటి వాడి బొమ్మన చందన కనుగానే ముక్కం ఎలా మెరిసిపోద్ది కదా మామూలు ఆరాధనకి వెళదామని కానీ ముందు మీరే ఈ మగాళ్ళు ఏం చేస్తారు ఏమండి వెళ్దామంటారండి ఏమండి అయ్యి బాబు ఎంత దొంగల్లాగా ఆరాధనకి వెళదామనగానే ఏ చాలా అబద్ధాలు ఆడేస్తారు ఇలా అబద్ధాలు ఆడితే కూడా అతుక్కున్నట్టు ఉంటాయి అలా గమ్మేసట్టినట్టుగా ఏ మనం ఏమన్నాం వాళ్ళు ఏమన్నాం ఏమన్నా అన్నామంటే మంచి భోజనం పెట్టలేదు అది ప్రాబ్లం కానీ అమ్మ ఆరాధన ఆపేసే ఏ ఇల్లాలైనా ఇల్లు బాగుపడడానికి కష్టమే ఆరాధన ఆపేవాడు ఏ మగాడైనా దెబ్బతింటాడు జాగ్రత్త ఎన్నున్నా కూడా నా ప్రభువుని ఆరాధన చేయడానికి ఆవిడే అలా కొల చేసింది ఏది ఆరాధన చేస్తున్నాడు దేవుడిని కొనియాడుతూ ఉంటే దావీదుని చూసి ఈడొక మా ఆయన చెప్పుకోవడం సిగ్గు అనిపించేస్తుంది ఎలా టోల్పచ్చులో ఆరాధన చేస్తున్నాడు అని అనగా ఆయన పైనుంచి దేవుడు చూశాడు నీ జీవిత కాలం అంతా నువ్వు పిల్లలు లేని దానిగానే ఉంటావు చలో అయిపోయింది అక్కడ ఆరాధనకు అడ్డుపడకూడదు ఏమ్మా ఏం చేయొద్దండి చెప్పండి అబ్బా దేవుణ్ణి హెచ్చించాలి అని అన్నప్పుడు కొనియాడాలి అన్నప్పుడు దేవుని కొరకు నేను మంచిగా బలంగా ఉండాలి అని అన్నప్పుడు అడ్డుపడేవాడు వాడు ముందుకెళ్తే ఒట్టు అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు రాజుగారి సంగతి చెప్తాను అదే 3:12 అమ్మ చదివారు ఇందాక మీరు అమ్మ
మూడు పన్నెండులో చదివారు కదమ్మా ఇందాక, నేను కొన్ని రిఫరెన్స్ చెప్తాను చూడండి. అదిగో ఇప్పుడు 4:23 చదవమ్మ, అదే నిర్గమకాండం 4:23 వచనం, అలాగే 5:1 వచనం, 2 వచనం ఏమండి తర్వాత చదవమ్మ. చదువు సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, ఆజ్ఞాపించుచున్నాను వారిని పంపన వల్లని ఇదిగో నేను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుకొనేను. మీకు మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త, మీ సహవాసాలను బట్టి ఆరాధన ఎగ్గొట్టడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు. కొంత స్నేహాలను బట్టి ఏం చేస్తాం, ఏమన్నా సరే ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఊరికి ఇలా తన్నుకొని అలా సాగిపోతాం అంటే అరే నీ సాగిపోవడాల తర్వాత గిట్టగలిసిపోకుండా చూసుకో ముందు. ఆరాధన చేయడం వలన వచ్చే ప్రయోజనాలు ఎంతంత కాదు. కానీ ఇప్పుడు ఎవరండి ఫలో అంతేనమ్మా, ఏమండి అడ్డుపడి దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆయన మర్యాదగానే వెళ్ళాడు. ఏమని అడిగాడు, అయ్యా మోషే గారు అహరోను గారు వెళ్ళి అయ్యా మేము ఫలానా మరి ఇలాగ దేవుని మేము ఆరాధించే మనుషులు, మేము కానీ మా కుటుంబీకులు కానీ మా దేశ ప్రజలు కానీ ఈ దేశంలో ఉన్న మా జాతి వారు కానీ మేము నిజమైన దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు, 3 రోజులంత దూరం వెళ్ళి మేమేం చేయాలి. అదే కదమ్మా బైబిల్లో ఈ వచనం చూసారా ఎట్లా రాశాడు అంటే 8:27 మనం చదువుతాం, 3:18 కూడా చదువుతాం. ఏమని చదువుతాం, 3 రోజులంత దూరం వెళ్ళి మేము దేవుని, అంటే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే దాంట్లో ఇంకా ప్రత్యేకత ఉంది. అయితే అది మనం ఇంకొకసారి మనం ఆలోచన చేద్దాం. చదవండి అమ్మ వచ్చిన ఏదో ఒకటి అందులోది ఏం చదువుతారు మీరు, 3:18 చదువుతారా. వారు నీ మాట విందురు గనుక ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం, 3 దినములంత ప్రయాణము చేసి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించదమని సెలవిమ్మని అతనితో చెప్పవలెను, అతనితో చెప్పవలెను. తర్వాత 8:27 కూడా 3 రోజులంత దూరం వెళ్ళి మేము దేవుని ఆరాధన, అంటే 3 రోజులంత దూరం అంటే ఈ మధ్యలో ఒకవేళ ఏమండి ఫరో వినపడదు అంటే వీడు ఊరికే పిలిచేస్తాడు, ఆడు చూసారా దేవుడిని ఆరాధన చేయడానికి వెళ్తాం అనగానే మీరు చెడ్డోళ్ళు సోమరులు మీరు ఎట్లాంటి మాట్లాడుతున్నాడండి సైతాన్ గారు ఇలాగే అంటాడు. అమ్మా ఎవరో దేవుడిని ఆరాధన చేసేవారని ఆడేమంటున్నాడు వాడు, సోమరులట మీరు చెడ్డోళ్ళట, ఏ ఆరాధన చేయాలంటే ఓ పని చేయండి, మీరు ఆరాధన చేస్తే చేస్తారు కానీ ఏం చేయాలో తెలుసా, మీ భార్యల్ని మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి అప్పుడు మీరు వెళ్ళి ఆరాధన చేయండి అంటే ఆయన ఏమంటారు మోషే గారు, అది కుదరదు, ఇక్కడ కనీసం వచ్చి ప్రభులు కూడా వదిలిపెట్టాం అట్లాగైతేనే మేము ఆరాధన అని అంటే అయ్యో అలా గెలిపో పని చేయండి అయ్యా, ఏది మీ ఆస్తులు మీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని ఎవరి చేతిలో పెట్టేయాలి, మా చేతిలో పెట్టేసి మీ పశువుల్ని అట్లు మాత్రం ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళండి అంటే అలా కూడా కాదంటాడు. చివరికి ఏమండి ఆరాధన చెయ్యడానికి అడ్డుపడుతున్నప్పుడల్లా ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి అమ్మ, ఆరాధనలో ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి ఆరాధనకు అడ్డుపడేవాడికి చెప్పండి గట్టిగా చెప్పరేటండి, ఈ రూమ్ లో వాళ్ళు చెప్తున్నారు ఎక్కడో ఎవరు చెప్పరే, ఆరాధనకు అడ్డుపడ్డాడు కదా మరి ఫరో, ఆరాధనకు అడ్డుపడ్డేందుకు మొట్టమొదటి అసలు వాళ్ళకి ఎలాగంటే మీకు మాట చెప్తానే బాగా వింటారు కదా, కొంచెం నవ్వుతారు కనపడండి నాకు, ఎవరెవరు నవ్వుతున్నారు ఎవరు కనపడలేదు బాబు రే ఏది జాషువా కొడుకు నవ్వరా బాబు, నవ్వండి అయ్యా సంతోషంగా కొండే నవ్వుతున్నాడే వెరీ గుడ్ నవ్వాలి సార్ సంతోషంగా ఉండాలి సార్, దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే అది గొప్ప ఛాలెంజ్ గా ఉండాలి సార్. ఆరాధనలో నేను ఒక సీక్రెట్ చెప్తాను ఇప్పుడే, సరే మోషే గారిని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు కదా ఫరో దగ్గరికి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు నువ్వేం చెయ్యాలి అని అన్నప్పుడు ఒక మాట నేను ఇలాగా చెబుతాను దేవునికి ఆ మహిమ కలుగుని గాక. 7:11 అమ్మా 11వచనం చదవండి అమ్మా, ఏమని రాశాడు అక్కడ ప్రైజ్ లార్డ్. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను, ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. 16వచనం చదవమ్మా అప్పుడు, అందరూ అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను అండి హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. సరే 14వచనం చదవమ్మా, అది ఎలాగుంది ప్రైజ్ లార్డ్.
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను పోయి పోనీయ నల్లని వాడు ఆయను ఆ 13వ వచనం కూడా చదవండి फरो दोशे नी चेत प्रभु कर्र प्रभु अना अम्मा आ रोज कर्र अब देवि कर्र अनेकोचि इन मन चेत चपंडी देश कईबारे बैबल मन चेत बैबल सर इन मोशे गार कर्र पटकोनी देवड़े कर्र फरो पड़े अना कैगा मोशे गार कर्र वेगा कर्र एम అంతేనమ్మా అదే అధ్యాయంలో జరుగుతాం కదా పామ అయ్యింది పామ అవగానే వెంటనే మోషే గారు ఆశ్చర్యపడి అదే ఆ ఫరో ఆశ్చర్యపడి ఏ మనవలు ఎవరు చేయలేరా అని అడగానే ఎందుకు చేయలో ఇదంతా మాకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి వాళ్ళు చేశారు చేశారు చేస్తే ఏమంటే ఒకే కలర్ పాములు వచ్చినాయని అనుకోకండి అన్ని త్రాసు పాములు వచ్చినాయి అనుకోకండి నల్ల త్రాసు వచ్చింది తెల్ల త్రాసు వచ్చింది ఇంకా ఏమంటే ఎర్ర త్రాసు వచ్చింది ఎన్నో త్రాసు పాములు వచ్చినాయి డేంజర్ పాములు వచ్చినాయి విష పాములు వచ్చినాయి వస్తే అవన్నీ కూడా వచ్చేసినాయి అన్ని పాములు వచ్చేస్తే ఆ పాములన్నిటినీ మోషే గారు ఏం చేసిందంట అంటే వాళ్ళ కర్రలే గాని అన్ని పాములు అవ గాని మోషే గారు ఒక్కటే ఎలి मिंगेसिंदी मिंगे मल्ल अलागे कर्र अंत अबड़ी देवि स्तुति मोदलवन देवि को विनमाटन अटे देवि महिम परस्क महिम परस्टे बैठ वाले चेतबड़ पनचेता मांत्रिक शक्त पनचेता पनकोता दक्त पनचेता मिंगेदे मोशे कर्र चूसो बल शक्ति जी अंत सर నిన్ను యాకోబుకు మంత్రం లేదు ఇశ్రాయేలుకు శకునాలు మంత్రాలు లేవు నిన్ను ముడితే ఆయన ముట్టినట్టేనట ఏమండి సార్ మనకి ఎంత అద్భుతమైన దేవుడండి దేవుణ్ణి కొనియాడుతూ ఉంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటే రాత్రైనా పగలైనా ఏమండి నిన్ను కాపాడువాడు తుణుకుడు నిద్రపోడు సార్ ఏమండి పగలు ఎండ దెబ్బ తగలనివ్వడు సార్ మధ్యాహ్నం పాడు చేయి రోగం రానివ్వడు సార్ రాత్రి ఏ తెగులు నీ ఇంటికి రానివ్వడు సార్ అదండి కర్ర దేవునికి స్తోత్రం అప్పుడు మోషే గారి చేతిలో ఉన్నది ఇది ఒకటే అర్థమైందండి అర్థమైందా అప్పుడు ఈ కర్ర పట్టుకొని ఫరో ఎదుట ఇలా చేయగానే అబ్బా మిగిలిన శక్తులన్నీ చెత్తైపోయినాయి ఇక అర్థం కావట్లే నిద్ర అడితే ఒట్టు రాజుకి అర్థమైందా రాజుకి ఏం పట్టలేక నిద్ర పడ్డాడు ఇంకా మళ్ళీ ఇంకోటి ఏం చేశాడు ఆ పత్తేనిలో ఒక తగిలి పేరు చెప్పండి ఏది అదే నీళ్ళనే రక్తంగా మారింది ఎన్ని రోజులు నీళ్ళు రక్తంగా మారింది అంటారు ఎన్ని రోజులు అమ్మ మీరు ఎన్ని రోజులు నీళ్ళు తాకకుండా ఉంటారు అన్ని రోజులు ఎన్ని రోజులు తాకకుండా ఉంటారు మీరు ఎన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు నేను దాని గురించి చదివితే ఇంచుమించుగా 7 రోజులు నీళ్లు లేకుండానే ఉన్నారట వాళ్ళు అంటే గుడ్లు ఉతుకోలేదు ఒకటి కిచెన్లో పోయా ఎలిగించలేకపోయారు అప్పుడు అన్నం వండుకోవడానికి ఫ్రిడ్జ్లు లేవు కదా ఉడికిని ఏం చేయాలి ఇప్పుడు పోయి ఎలిగితే లేదు
తినడానికి లేదు నీళ్లు లేవు నీళ్లు లేవు నీళ్లు లేవు లేవు నీళ్లు అప్పుడు ఎలాగా సార్ ఇది మరి ఘోరం భోజనం లేదు నీళ్లు తాగడానికి దిక్కు లేదు ఏమంటే గుడ్డ రుద్దుకోవడానికి ఏం లేదు నీళ్లు లేవు స్నానం చేయడానికి ఆవిడ 7 రోజులు స్నానం చేయకపోతే చెమటట్టునాడు ఎలా ఉంటాడు మన స్టైల్లో మన మన వాళ్ళకి ఇక్కడ ఎండ కదా 7 రోజులు స్నానం చేయలేదు అప్పుడు నీ పక్కన కూర్చుంటే అదే ఒకడ గొర్రెని ఏమన్నా ఏదో దానికని వదిలిపెట్టాడట ఏమంటే అది విచిత్రంగా చెప్తా ఉంటారు అది సంవత్సరానికి ఎప్పటికో వదులుతారు కదా దాన్ని ఉంచుతారు మేబీ మేబీ దాని దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉండగలుగుతారా ఉండలేరండి అంత కంపుచ్చారు అర్థమవుతుందా అంటే అప్పుడు నేను అంటాను ఒక్కడికొక్కడికి ఏమొచ్చేసింది ఇంట్లోనే నీళ్ళున్నాయా నీళ్ళు లేవు నీళ్ళన్నీ వాళ్ళు తయారు చేద్దామని మళ్ళీ రక్తం అవుతున్నాయి అర్థమవుతుందా అప్పుడు అమ్మ ఎక్కడి ఎక్కడ నీళ్లు రక్తం కాలేదంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుషోణి దేశం అని ఉంది కదా ఆ దేశంలో మా ఆ ప్రాంతంలో మాత్రమే నీళ్లు నీళ్లు లాగా ఉన్నాయి సరే ఇది బాగానే ఉంది అప్పుడు అప్పటికైనా గుర్తుపట్టాలి కదా వీళ్ళ దేవుడు పూజార్హుడు అంటే ఫరువుగాడు ఎలాగంటే ఎవడెవడు అంటున్నాడు దేవుడిని 5వ అధ్యాయం 1లో చదివితే నిర్గమాకాండలో ఎవడా దేవుని ఆరాధన చేయడానికి ఎందుకు వస్తారు మీరు అంటే అరే దేవుడిని ఆరాధన చేయడానికి అడ్డుపడేవాడు ఎవరు బాగుపడ్డావు బాగుపడనోడు ఎవడంటే దేశం దేశమే దివాలా తీసిందని బైబిల్ వాక్యాన్ని చెబుతున్నాయి సార్ తర్వాత మోషే గారు ఇంకేం చేశాడంటారు కప్పలు కప్పలు అంటే ఎలాగా వాళ్ళ భూమంతా కూడా అలా చెప్తే ఎలాగా సార్ ఇప్పుడు ఇంటికి ఎన్ని కప్పలు అయితే సరిపోద్ది లెక్కేయండి టైల్స్ తెచ్చేవాడిని అడగాలి సీని గారిని సీని గారిని అడిగితే ఇంచుమించుగా సార్ ఒక 10-15 బాక్సులు సరిపోతాయి అంటాడు ఈ ఏరియాకి కప్పలు మెరచాలంటే ఎలాగా చూసుకో సార్ భూమంతా కప్పలతో నిండిపోయింది అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు దేవుని ఆరాధన చెయ్యకపోతే కొంప కప్పలు కప్పలు కంపు అనుకోలేదప్ప అంటే దాన్ని కొట్టలేసిన తర్వాత కూడా ఎవడైనా బతకడానికి ఇష్టపడలేకపోయారట అంత భయం సార్ నేను ఒక మాట చెప్తున్నా ఎన్నిసార్లు మోషే గారు అడిగాడో తెలుసా ఇప్పుడు నేను చెప్తాను ఈ రిఫరెన్స్ రాయండి అబ్బా 5వ అధ్యాయంలో 1వ వచనం చదువుతారమ్మా అలాగే 7వ అధ్యాయం 16వ వచనం కూడా చదివితే 8వ అధ్యాయం 1వ వచనం 20వ వచనం ఇవన్నీ ఏం చెప్తున్నాయండి ఇన్నిసార్లు మోషే గారు వెళ్ళి ఏమండి అడిగాడు 8వ అధ్యాయం 16వ వచనం 8వ 20వ వచనం 9వ 1వ వచనం 14వ వచనం ఇన్ని వచనాల్లో వెళ్ళి అడుగుతానే ఉన్నాడు అయ్యా మా ప్రజలను పంపించండి మా దేవుని ఆరాధన చేయడానికి పంపించండి అంటే నేను పంపను నేను పంపను నేను పంపను అంటే నీళ్లతో పెట్టాడు బుద్ధి రాలేదు ఏమంటే మంత్రాలన్నీ కూడా చచ్చినాయి చేతబడులన్నీ కూడా చచ్చినాయి ఏమంటే తెగుళ్ళన్నీ కూడా నాశనమైపోయినాయి దేవుని బిడ్డలకు విరోధంగా ఆయుధాలు ఏవి కూడా వదలకుండా చేసేసాడు శత్రువు కంటే దేవుని బిడ్డలు బలవంతులు అయిపోయారు ఎక్కడబ్బా అంటే దేవుని ఆరాధన చేయడం వలన దేవుని ఆరాధన చెయ్యండి ఈ బైబిలే మీకు విరోధంగా ఉన్న వాటితో యుద్ధం చెయ్యును గాక అదొక్కటేనండి నాకు అర్థమైంది నీ చేతిలో కర్రుండును గాక నీ చేతిలో ఏముండాలి సార్ ఏముండాలి సార్ చెప్పండి సార్ అమ్మా మీరు ఊరు వెళ్ళినా కూడా అమ్మా మీరు కూడా బైబిల్ పట్టుకెళ్ళండి అమ్మా చిన్నదో పెద్దదో బైబిల్ పట్టుకెళ్ళండి అమ్మా నాకైతేనా ఇక ఇప్పుడు చేతిలో ఇలా బైబిల్ ఉంటాయి బండ్లు ఇంకో 2-3 రకాలు ఉంటాయి నేను ఏదో వాక్యం చెప్తానని కాదు సార్ ఆ మీనింగ్ ఎక్కడన్నా తేడా రాకూడదని కష్టపడి చెప్పాలనుకుంటాను సార్ నేను అంటున్నా ఇప్పుడు ఇన్నిసార్లు అడిగిన తర్వాత కూడా వాడు పంపలేదు కదా పంపలేదు కదా పంపకపోవడం వల్ల కప్పలతో ఆపేశాడా అది ఇప్పుడు చెప్పండి ఏమేమి వచ్చినాయి తర్వాత మెడతలు వచ్చినాయి అంటారా అవన్నీ ఏం చేసినాయి అంటే దేవుని ఆరాధన చెయ్యనివ్వకుండా అడ్డుపడ్డావా మెడతలు వచ్చి నీ కష్టార్జితం అంతా కూడా అవి తినేస్తాయి తర్వాత ఏమొచ్చినాయి సార్ పేలు పేలు వచ్చినాయి పేలు వచ్చేటప్పటికి ఎవడ తల చూసిన కోతుల్లాగా గీకు గీకు ఎన్ని రక్తం వచ్చేటప్పుడు గీకుతున్నారబ్బా పేలు అసలు పేర్లు మగాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ కాబట్టి మన వాళ్ళు మాట నీ పేరే నన్ను ఎత్తుకొచ్చి అంటమ్మా పేరు దేవుడు అవన్నీ డేంజరే బాబు వినండి అయ్యా
పేరు చేసేది ఏంటంటే నీకు ఉన్న మిగిలిన ఏదో రక్తాన్ని పీక్కు తింటాయి. తర్వాత పేరు తర్వాత ఏమొచ్చినాయి సార్? ఏగలు వచ్చినాయి. అంటే ఏంటి దాని వల్ల ఏమొచ్చినాయి? నిద్రంతా పుచ్చట్నట్టు అయింది తేలు ఇదేగా పేరు వల్ల. తర్వాత ఏగల వల్ల కంపు కొట్టేస్తుంది. తర్వాత ఇంకేమొచ్చినాయి అమ్మా? పేలు మెడతలు ఇంకా చెప్పండి. ఆ చీకటి అదొక లెక్క అనుకుందా. ఇంకా అయిపోయిందా? పొక్కులు 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 అంటే ఎలాగా? యాగోడు ఇంటికి చూసిన అంతంత గడ్డలు సగ్గడ్డలాగా వస్తాం చితక్కమాండం రసిగారడు నీసు కంపు. అయ్యా పొక్కులు అంటే అర్థమవుతుందా? అంటే పొక్కులు అంటే ఎలాగా? కాలిపోయినప్పుడు అదే చెయ్యి కాలి నీళ్ళల్లో పెడితే పొక్కుతుంది చూడు. అట్ట కాదు కావాలని దేవుడు పొక్కులు పెట్టించాడు. బూడిదయ్య అన్నాడు అంతే. దాని దెబ్బ మొత్తం ఐగుప్తిలో ఉన్న వాళ్ళందరికీ పొక్కులు వచ్చినాయట. పొక్కులు గడ్డలో చేసినవి అవి ఇట్టింటే చెదిగిపోతున్నాయి. చిన్నగారు పాపను ఎలాగే ఎత్తుకుందామంటే చాలు పిడక పిడకమని వెళ్తున్నాయి. అయ్యి అంత చీమి నా రసిలు నీసు కంపు. ఎలా వర్ణించాలి సార్? ఆరాధనకు అడ్డుపడితే ఏమవుతాయండి? పొక్కులు ఏమవుతాయి చెప్పండి. ఆరాధనకు అడ్డుపడితే గుర్రంతా పుచ్చిపోద్ది. ఆరాధనకు అడ్డుపడితే సార్ ఇదంతా ఒక దేశానికి దేవుడు సవాల్ ఇస్తున్నాడు. రే ఆరాధన అంటే ఏమనుకుంటున్నా? ఆరాధనకు అడ్డుపడతావురా నువ్వు అని చివరికమ్మా మీరు ఆలోచన చేయండమ్మా. ఆరాధనకు అడ్డుపడ్డవాడిని ఎర్ర సముద్రులు ముంచి వేసాను. ఏం చేశాడమ్మా? ఆరాధనకు అడ్డుపడ్డవాడు పరలోకానికి రాదు సార్. నాకు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు బాగా దీంట్లో చదివింది. అందుకే నేనేంటంటే ప్రభు స్తోత్రం నీ నోట ఉండునుగాక, ప్రభువును మహిమపరిచే ఆ అభిషేకం నీ నోట ఉండునుగాక, నీ హృదయంలో ఉండునుగాక. సార్ ఇప్పుడు సరే ఆరాధనకు అడ్డుపడ్డ ఫరో దిక్కు దశ లేకుండా చివరికి వాడు మునిగిపోయాడు. అతనే సైన్యము కూడా ఎక్కడ అర్థమవుతుందా అమ్మా? ఎప్పుడు కూడానమ్మా మీ ఆయన గారు ప్రార్థనకు వెళ్ళట్లేదు అనుకోండి, నువ్వే ఎంకరేజ్ చేయాలి. అదేంటండి మనం ప్రార్థనకు వెళ్ళాలి. ఈ రోజు వచ్చే వాక్యం మళ్ళీ ఈ సంవత్సరం అంతా మీరు ఎదిగిన ఈ వాక్యం వస్తుందని నేను అనుకోను. ఏమో దేవుడు ఏమేమి ఇస్తాడో కాబట్టి చెప్పే భాగ్యం నాకేదో గొప్ప అనుకోవడం కాదు, కానీ ఆయన కృప తప్ప నాకేం లేదు. ఆయన ప్రేరేపిస్తే మీ దగ్గరకు వచ్చి చెప్తాను. లేకపోతే ఏం సార్ మీరేమన్నా ఖరీదైన వాక్యం తెమ్మని అంటే వచ్చేద్దాం అనుకుంటున్నారా? రాదు సార్. ప్రభు ప్రేరేపించాలి, ప్రభు కృప చూపాలి. ఆ వాక్యం నిన్ను నీ కుటుంబాన్ని ప్రచండగా పండుగాక. సార్ ఇప్పుడు ఫరో కూడా వెళ్ళిపోయాడు. సైతం కూడా ఏమయ్యాడు? పరలోకం నుంచి కింద పడిపోయాడు. ఏమండి ఫరో ఏమైపోయాడు? సముద్రంలో ఆడువాడు సైన్యం. ఏమంటే బైబిల్లో అది ఘోరం ఏంటంటే ఆరాధనకు అడ్డుపడ్డవాడు జ్యేష్ఠుడే పోయాడండి. ఏమైపోయాడండి? వాళ్ళు అరిచారు, వాళ్ళు కేకలేశారు, వాళ్ళు గొల్లు నేడిచారు. ఎడితే పైకి అంటే అంత సౌండ్ ఆ ఆకాశాన్ని అందేటట్టుగా ఎప్పుడూ ఏడవలేదట. అట్లా ఏడ్చాడు, అయ్యో అని ఏడ్చారట. చాలా మంది అండి చెత్తగా ఉంటారు, మోసంగా ఉంటారు, అయినా వాళ్ళ పిల్లల్ని ఏదో దేవుని పనిలో ఉంచాలని అనుకుంటారు. అట్లా వద్దు, నువ్వు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అట్లా ట్రై చేయండి. నేను ఒక కుటుంబాన్ని చూశాను, వాళ్ళ కొడుకు పరిచయలోనికి తండ్రి ప్రేరేపణ పెట్టి వచ్చాడు, కానీ వాడు పెద్ద మోసగాడు. వాడు నాకు తెలుసు అతను ఎంత మోసగాడో తెలుసు, కానీ వాళ్ళ కొడుకు ఎంతో కాలం ఉండలేదు, టాప్ వెళ్ళిపోయాడు. ఇంకొకటి తెలుసు నాకు, వాడేం చేశాడో తెలుసా అండి? వాళ్ళ కొడుకు అంటే ఈడే దుర్మార్గుడు, కానీ అలాగైనా మరి బయట వాళ్ళందరూ మీరు సేవకులు అని చెప్పుకోవాలి కదా, అట్లా చెప్పుకోవడానికి ట్రై చేశాడు. అమెరికాలో వెళ్ళాడు, అక్కడ వాళ్ళ కొడుకు అక్కడ చచ్చిపోయాడు. అది ఇంకొకటి కుటుంబం గురించి నేను చెప్తున్నాను. ఇంకా ఉన్నారండి, నాకు ఇంకో అయ్యగారు తెలుసు, ఆయన సేవకుడే, కానీ ఆయన నిజమైన సేవకుడు కాదు. ఆడికి అంతా ఏం బయట ఉన్న స్టోరీలు వర్ణించడం కానీ బైబిల్లో చెప్పడాడు. ఆడెట్టాడు అంటే ఏమన్నాడు, కొడుకు పెద్ద రవిడి ఒళ్ళు తయారయ్యాడు. నేనేమన్నానంటే దేవుణ్ణి స్తుతించే నాలుక నీకును నీ పిల్లలకు ఉండనుగాక, నీ మీదను నీ సంతతి మీదను దేవుని ఆత్మ. ఏమంటే బైబిల్లో చదువుతాం కదా, 44లో చదువుతాం యెషయా గ్రంథం. నేనేమంటున్నానంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఆత్మతోనూ, ఇక్కడ యోహాను సువార్త 4:24లో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడంలో సత్యం ఉండునుగాక. ఆరాధన చేయడంలో సరే సరే ఇప్పుడు వినండి వినండి, ఇప్పుడు దేవుడిని ఆరాధన చేయడానికి అడ్డుపడే వాళ్ళని దేవుడు పక్కకి జరుపుతాడు. జరిపితే పర్వాలేదు అంటే కాదు, వాళ్ళు ముందు ముందుకు రోజుల్లో ముందు వాళ్ళు ఏమీ ఉండదు. వాళ్ళకి సైతానికి మహిమను కోల్పోయాడు. కోల్పోయాడా? ఏ రోజు గాడు తన టోపి పోయిందా?
రాజ్యం పోయిందా? ఆడు కూడా సముద్రంలో పడ్డాడా? ఆడు వాడి కుటుంబంతో సచ్చారా? ఇక దానియేలు గ్రంథానికి వెళ్తే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనం అమ్మ 3:17లో ఏం రాస్తున్నాడు అక్కడ? నేను వాక్యాన్ని షార్ట్ కట్ లో ఇక చెప్పాలి, టైం అవుతుంది కాబట్టి అయిపోయింది, ఆ ముగించేస్తా అమ్మా, చెప్పండి అమ్మా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఈడెవరండి? ఇప్పుడు 3వ అధ్యాయంలో ఎవడున్నాడు? నెబుకద్నెజర్ చెప్పలేటండి. నెబుకద్నెజర్ ఈడు రాజే. ప్రపంచంలో నీకా నాకని పెద్ద గంభీరంగా కనబడ్డది అమెరికా లాంటిది ఏదంటే ఐగుప్తు, ఈజిప్ట్ అంటారు. దాని తర్వాత ప్రపంచంలో మరీ గుర్తింపు, ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఇదొక వింత అని అంటారు కదా. అలాంటి నెబుకద్నెజరు ఆ బాబిలోను సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్న దాంట్లో నేను పెట్టిన విగ్రహానికి తప్ప మీరు వేరే వాటికి ఆరాధన చేశారో అని బెదిరిస్తున్నారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్ని ఎక్కడ పట్టుకుంటే దొరుకుతారు? దేవుని విషయంలో తప్ప వేరే విషయంలో వీళ్ళు దొరకరు. దేవుణ్ణి మార్చమంటే మార్చుకోరు. మరి ఆరాధన ఎవరికి చేయాలి? ఒక్కడికే. దేవునికి ఆరాధన చేయాలి. దెయ్యానికి చేయొచ్చా? దేవతలకి చేయొచ్చా? మనుషులకి చేయొచ్చా? చెప్పండి. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలో, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలో, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ఆరాధన చేస్తా ఉంటుంటే ఏం పట్టుకున్నారట? అరే మీరు అనుకున్నది మాత్రం దేవుడా, మేము ఆరాధన చేసేయండి దేవుళ్ళు కాదా? ఏది చెట్టు తీసుకొచ్చి దేవుడు అంట, ఏది పడితే అది ఆ దేవుడు అంట. అరే అట్లా కాదు, మేము పెట్టే వాటి కూడా మీరు ఆరాధన చేయాలి, అప్పుడే ఈ దేశంలో మీరు ఉండేది లేదా కాల్ చేస్తాం అన్నారు. ఎందులో వేసేస్తారట? ఎందులో వేసేస్తారట సార్? ఒకవేళ అలా చావొచ్చినా కూడా నిలబడే మనిషి రావాలి సార్ ఈ దేశంలో. ఈ దేశమే కాదు, ఏ దేశంలోనైనా ఏమన్నా ముగ్గురు కొరగాళ్ళు వాళ్ళు ప్రాణాలు లెక్క చెయ్యక తెగించి రాజుగారితో అన్నారు ఏంటంటే, రాజా నువ్వు పెట్టిన విగ్రహాలకు మేము నమస్కారం, గల్లీ గల్లీకి ఒకటి పెట్టారు వాళ్ళు.
ఏమండి చౌరస్తాల్లో పెద్ద పెడతారు ఏమండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నెన్నో పెట్టి దీనికి మీరు ఆరాధన చెయ్యొచ్చు అని అట్లాగా కానీ షడ్రకు మేషకు అభిజ్ఞాడు అయ్యా మేము అలా చేయలేమయ్యా మేము చెయ్యమయ్యా అంటే రాజుగారు ఆలోచన చేస్తున్నాడు అరే ఖరీదైన వాళ్ళలో వీళ్ళు మనకి చాలా అవసరమైన వాళ్ళు నేను అదే అంటున్నా ఐగుప్తి దేశంలో ఉన్న దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా ఉండడం చూసి రాజుగారు ఎంత ట్రై చేశాడంటే వీళ్ళని కనుక మనం వదిలేస్తే మన దేశం అడుక్కు తింటది మా దేశం పేదరికం అయిపోద్ది మా దేశం ఎందుకు పని కాకుండా పోతుంది అందుచేత వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివద్దు వెళ్ళనివద్దు అని ఆటంకం చేస్తున్నా ఆయన ఓ పక్కన చంపుతున్నారు అయ్యో పక్కన వాళ్ళందరినీ ఇదో ఒక శవాన్ని పెట్టే దగ్గర 10-15 శవాలు ఒకే దాంట్లో వేసేస్తున్నారు ఎన్నో చేస్తుండా పరలోకము నుంచి పరలోకములో మహామహుడు మహోన్నతుడు నిత్య నివాసి చూచి మోషేను పంపించినట్టుగానే ఈ రోజు మీ మధ్యలో సేవకులు రావడానికి కారణం ఇదే అర్థమైందా మీ మధ్యకి ఈ రోజు సేవకులు రావడానికి కారణం ఇదే వచ్చి వాళ్ళు వాళ్ళ సొంతం కోసం మాట్లాడటలే వాళ్ళు మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కోసం మాట్లాడుతున్నారు కనుక ఈ దేవుడు పూజార్హుడు ఈ దేవుడు ఆరాధనకు పాత్రుడు ఈయనను మాత్రమే మనం ఆరాధన చెయ్యాలని బోధించేదే నిజమైన సేవకుడు చేసే పని దేవునికి స్తోత్రం చెడ్డకు మేషకు అభిజ్ఞులు రాజుగారు కట్టుబడ్డారు రాజుగారు వాళ్ళని మాత్రం వదులుకోవడానికి ఇష్టం లేక ట్రై చేసి మీ మీద చాలా చాడీలు వచ్చినాయి మాకు బోల్డ్ రిపోర్ట్లు వచ్చినాయి ఇంకొక ఛాన్స్ ఇస్తాను మీకు మళ్ళీ నేనేం చేస్తానో తెలుసా ఏం చేస్తాను మళ్ళీ పిల్లలు గురువు ఊదిస్తా మళ్ళీ ఫలాభిషేకం చేయిస్తా మళ్ళీ వజంత్రులు టప్పట్లు చప్పట్లు గేపట్లు అని బాధించి ఇక ఆ చప్పట్లో ఎంతో మంది వచ్చేసి టక టక దండాలు పెట్టి వెళ్తారు అందులో మీరు వచ్చి వెళ్ళిపోండి చాలు అన్నాడు ముగ్గురు కొరగాళ్ళు శిశింద్రులాటోళ్ళు అమ్మా ఒక్కసారి దేవుణ్ణి ఆరాధన చేసాక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదమ్మా ఏదో మన వాళ్ళు చెప్తారు గారు వాపస్ ఇంకో వాపస్ ఏదో వాపస్ అంటారు కానీ అని బోగస్ సార్ దాంట్లో నీచమైన ఆలోచనలు ఉన్నాయి మనిషి నేను విద్యావేత్తగా తయారు చేయి దేశానికి ప్రయోజకుడిగా తయారు చేయి ఏమండి చిన్న చూపు చూచి ఒకప్పుడు వీడు ఎందుకు పనికిరాడని బయట ఇసరేసిన వాడిని ఈ రోజున కావాలంటే ఇందులో దురుద్దేశం లేకుండా నీకు మంచితనం ఉందా కానీ ఆ ముగ్గురు కుర్రాళ్ళు మేము రాము మేము ఆరాధించే దేవుడు వేరే నువ్వు అనుకున్నది వేరే నువ్వు పెట్టిన విగ్రహాలకు మేము నమస్కారం చెయ్యమని అనగానే అంతమందిలో వాళ్ళు మాట్లాడే తీరు చూసి రాజుకి ఒళ్ళు మండి ఒరే 7 రెట్లు పెంచండి రా అగ్గిని ఎన్ని రెట్లు 7 రెట్లు పెంచండి రా పెంచి వేసినట్టునే చచ్చిపోవాలి అంతే వేసినట్టునే చచ్చిపోవాలి ఎందుకంటే ఇంత ఖరీదైన దొరకడు ఒక్కడ ఎంతమందితో సమానం దేవుని బిడ్డలు ఒక్కడ ఎంతమందితో సమానం అందుకే ఆరాధన నీ చేతుల్లో ఉండును గాక ఆరాధన నీ కళ్ళల్లో ఉండును గాక ఆరాధన నీ కళ్ళల్లో ఉండును గాక ఆరాధన నీ మనసులో ఉండును గాక ఆరాధన నీ మాటల్లో ఉండును గాక ఆరాధన అనగానే పరుగులెత్తేవాడిగా నువ్వు కావాలంతే అది రావాలి అప్పుడు కూరగాయల్ని కట్టేశారండి ఎందులో వేయాలనుకున్నారమ్మా వేసేసారమ్మా వేసిన వాళ్ళందరూ కూడా బయలు బయలా మనం తప్పించుకున్నాం అన్నారా ఈ రోజు ఈల చావు కాదు కదా ఈలతో పాటు మా చావు వచ్చిందని వేసిన వాళ్ళు WWEలో ఉంటారు చూడండి ఇలాగే పేర్లు ఉంటాయి కదా భలే పేర్లు ఉంటాయి పట 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 ఇస్తున్న వాళ్ళు ఆ సెగ తగిలి చచ్చిపోయారు ఏమండి అప్పుడు వీళ్ళ ముగ్గురు ఏమవ్వాలి మరి ఎవరిని ఆరాధిస్తే కాపాడబడ్డారండి ఒకవేళ అలాంటి శిక్ష నాకు వచ్చినా కూడా నేను భయపడలేదమ్మా నేను ఈ బైబిల్ పట్టు చెప్తున్నా హతసాక్షి అనే వాళ్ళలో ఉంటే నేను కూడా ఉన్నానేమో అని అనుకుంటాను నేను ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడో వాక్యం చెప్తా వెళ్తాం పోతా అక్కడి నుంచి పోతానేమో నాకు ఎప్పుడు భయం అనిపించదండి ఎందుకంటే ఈ దేవుడు నిజం అగ్నిలో నుంచి తప్పించగలిగిన అగ్నివాసనంట కుండా అభిజ్ఞ కోలతో నిన్న దేవా అగ్నివాసనంట కుండా అభిజ్ఞ కోలతో నిన్న దేవా దానియేలును సింహపు బోనులు ఆదుకున్నా ఉడనీవే సాటి లేని దేవుడని నాదు కోట కొండయు నీవే సా
ఉడనివే నాదు కోట కొండయు నీవే శ్రేయ పదలోని పద సేవే జీవదాయక మేలో సాటిలే దేవుడనివే నాదు కోట కొండయు నీవే సాటిలే దేవుడనివే నాదు కోట కొండయు నీవే మృతుల సహితము లేపినావో రుచిని గెలిచి లేచినావో మృతుల సహితము లేపినావో రుచిని గెలిచి లేచినావో మృతులనెల్లా ఏపే వాడవు వృక్షమును మృతి చేసి తినివో వాళ్ళకన్నా ముందే ఏమంటే నువ్వు నేను ఆరాధన చేసే దేవుడు, ఆరాధన చేసే దేవుడు తన బిడ్డల కష్టంలో ఉన్నప్పుడు కాపాడడానికి వస్తాడు, వస్తాడు, వదిలిపెట్టేవాడు కాదు. అమ్మా సిగ్గుపడకుండా నేను చెప్తున్నాను, నిజమైన ఆరాధన చేసేవాళ్ళు కావాలి. ఆడవాళ్ళైనా మీకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే నాలుగు కొప్పులు కలిసి ఏంటట ఏంటది పక్క గాయత్రి ఉందనుక, గాయత్రి మధ్యలో కొంచెం తెల్లగా ఉంది, ఏ నీకు ఏమొచ్చింది నీకు జబ్బ, ఆ పిల్లని చూస్తే చాలేడు మొహం. నాలుగు కొప్పులు కలిసి ఉంటాను, మీరు ఆరాధన చేయడానికి వచ్చారంటే మోసం ఉంది ఇందులో. ఆరాధన చేస్తే ఎలాగ ఆరాధన చేయాలట, ఆత్మతోనూ అమ్మా అలా లేకుండా మీరు ఆరాధన చేయడానికి ట్రై చేయకండి, దానివల్ల మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటది. ఒక్కొక్కరి మీద కామెంట్స్ చేయిస్తున్నాం, ఒక్కొక్కరి మీద లేకపోయినా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరి మీద పడని విధంగా ఉన్నారు మనుషులు. మీరు ఎలా ఉన్నారంటే ఎప్పుడు చూసినా ఆల్చెప్ర గుండి కాపురలాగా, ఆడలో ఏముందో, ఏళ్ళలో ఏముందో, ఈ మనుషులు ఏముందా, అలాంటి క్యారెక్టర్ పెట్టుకుని మీరు ఆరాధన చేయడం ట్రై చేస్తే కనుక నష్టానికి చెవి చూస్తారు. నాకు అట్లాంటివి నచ్చదు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే వాళ్ళు కావాలి, అట్లాంటి వారు కావాలని ఆయన కోరుచూ ఉన్నాడని బైబిల్లో రాశాడు. ఎందుకయ్యా సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటారు, ఎందుకండి బాబు? నేనేమంటున్నానంటే అమ్మ అడుక్కు తిన్న బతుకుతాం కానీ యోగ్యుడిగానే ఉండాలి మందిరానికి వచ్చావంటే, లేదంటే కానుకలు వేయకండి, కానుకలు వేయకండి సార్. మందిరానికి వచ్చి వాక్య ప్రకారంగా ఉండలేని వాడు ఆరాధన చేయడానికి యోగ్యుడు కాకుండా ఉంటే గనక నా ప్రభు నీ వల్ల మహిమపరచబడకపోతే నువ్వు ఏందయ్యా ఇచ్చేది, ఏం చేయకండి. అలాంటి ఖచ్చితమైన బిడ్డలుగా ఉండాలి అని అనుకుంటేనే, ఇదో మందిరం అంటే అన్ని చోట్ల ఇలాగే వాక్యాలు చెప్తారని అనుకోకండి. అర్థమవుతుందా నేను చెప్పేదాన్ని? నీ లోపల స్వభావం మారకపోతే గనక షడ్రకు మేషకు అభిందువులు అక్కడే చచ్చిపోయేవారు. అక్కడ అదే మీరు చెప్పేది కూడా కరెక్టే లేండి అని అన్నారు అనుకో, దెబ్బతో అందరూ వేయగానే ఏ బయట ఉన్న వాళ్ళు ఇరుసులు కాదు, ఈ విశ్రాంతి చూడండి వాళ్ళు కాదు, వీళ్ళు బూడిదై కూర్చునే వాళ్ళు. కానీ వాళ్ళు ముగ్గురు బా జీవము కలిగిన దేవుని ఆరాధన చేసేవాళ్ళు. రాజుగారు బిత్రపోయాడు, అసలు వీళ్ళు కానకపోవడం, అసలు వెళ్ళి చచ్చిపోవచ్చు, చచ్చిపోకపోవడం, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అని ఏమండి పైనుంచి గమనించి, పైనుంచి గమనించి రే మనం ఏ వేసినా ఎంతమంది అంటే, సార్ ముగ్గురు ఆ శిల మీద రాయించని చూడండి, ఆ ముగ్గురు పేర్లు రాసేయాలండి. రే సరే చెప్పండి రా అంటే, అవునండి ముగ్గురునేనండి పేర్లు చదువుతున్నారు, చదువుతుంటే ఏ నాలుగో వాడు ఉన్నాడు అందులో. సార్ దేవుడిని ఆరాధన చేయడం మన దేవుడు ఎవడు బూటకమవాడు కాదు, మాయాస్వరూపు కాదు, మనం ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. ఇంత నిజమైన దేవుడిని ఆరాధించేవాడు కూడా దమ్మున్న మనుషులకు ఆరాధన చేయాలి.
నేను అంటాను ఈ బైబిల్ తో రాజీ పడను ఇది కరెక్ట్ కాబట్టి దీని ప్రకారంగా నేను ఉంటాను దీని ప్రకారంగా నేను ఉంటాను అట్టా వచ్చినప్పుడు వాడి చేతిలో కరుండును గాక అది రెండంచులు కలిగిన కట్టమై ఉండును గాక ఏమంటే ఫరో మంత్రాలు ఫరో చేతబడులు ఫరో యొక్క అగ్ని ఏది దయ్యప శక్తులన్నీ కూడా నాశనం చేయగలిగినది ఈ బైబుల్ దేవునికి స్తోత్రం మోషే కర్ర ఈ రోజు నీ పేరు చెప్పు ఏం పేరు చెప్పు కొండయ్య కండయ్య కొండయ్య చేతిలో ఉన్న కర్ర ఏదేది బుక్ కట్టుకుని వచ్చావు బైబిల్ ఏది అప్పుడే అయిపోద్దు మీటింగ్ అని లోపలెట్టేశారు సార్ ఓకే పర్వాలేదు దేవుడు దీవించు కాక ఎవరు ఎవరి చేతిలో వాళ్ళకి ఇది ఎవరి బైబిల్ ఇది నా బైబిల్ మీ బైబిల్ ఏది అదే దేవుడి కర్ర ఉండును కాక రాజుగారు చూసేది కంటి చూపు తప్ప నోటి మాట రాలే రమ్మనండి సార్ ప్లీజ్ రమ్మనండి సార్ అన్నాడు బయటికి తెచ్చారు వాళ్ళు అటు చూశారు ఎటు చూసినా ఏమండే మేము ఆరాధన చేసే దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు అనే మాట ఎప్పుడైతే అన్నారో అవునయ్యా మీ దేవుడే పూజ అర్హుడయ్యా మీ దేవుడే నిజమైన దేవుడయ్యా అమ్మా ఆరో అధ్యాయం 20 అమ్మా అదే దానియేల్ గ్రంథంలో మాట ఉంటదండి ఆరో అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి అమ్మా దుఃఖ స్వరముతో దానియేలు దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు వినండి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న ఆడెక్కడున్నాడో అక్కడ భూమి అడివి ఈ ఇంటికి వచ్చాడంటే ఇల్లు అడివి దరిద్రుడు శనిగొట్టాడు చిచే ఆడు పోవాలి వాడు పద్ధతులు నాశనం అవ్వాలంటే జీవము కలిగిన యేసు రక్తం మీద ఉండును గాక యేసు ప్రభు నామం ఉండును గాక నేను ఈ చదువుతా ఉంటుంటే నన్ను మళ్ళీ 7 పాయింట్లు వేరుగా తీశాను అది ఒక రోజు ఏదన్నా టైం వచ్చినప్పుడు చూద్దాం బలే విచిత్రం నా నామం ఉందని నేను ఒక్కడిని దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా ఫరోకి తెలియాలి అన్నాడు అది రెండవది అండ్ అడ్డొచ్చినట్టు ఎవడు ఫరో మూడవది ఎవరు నెబుకద్నెజర్ నాలుగవది ఎవరు చెప్పండి దానియేలు గ్రంథంలో ఉన్నది ఎవరు అంటే వీళ్ళంతా చిన్న చిన్నోళ్ళు కాదు చోటగాళ్ళు కాదు మోటగాళ్ళు అన్నట్టు అనమాట పెద్దోడు అయితే అయ్యో అధికారం ఉంటూ అయ్యింది మేము మా నాన్న మేము నిజమైన దేవుని ఆరాధన చేస్తుంటే నీకేంటే నొప్పి నీకేంటి బాధ నేనైనా ఈ దేశానికి కీడిగా ఉన్నానా హానికరంగా ఉన్నానా ఈ దేశాన్ని లూటీ చేశానా కుంభకోణ చేశానా ఏదన్నా నీకు ఎసరు పెట్టానా ఈ దేశానికి హానికరుడిగా ఉంటే అప్పుడు అడుగు నేను నా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను నిజమైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను అది నీ కొల్లు మండడం ఏంట్రా నన్ను చూసి కడుపు మండుతుంది నీకు నిజమైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నా నేను నిజమైన దేవుడని సత్యమైన వాక్యమని దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే దర్యావేశాలు వేసేసే లోపల దానియాలని ఎందులో వేసేస్తే ఇప్పుడు సింహాలు వచ్చేస్తాయి మరి ఏ బా గంటలు కొట్టుకుని వస్తున్నాయి దానియాలు చెయ్యి నేనట్టుకు వెళ్తా దానియాలు తరకాయ నేనట్టు రా ఈనా దగ్గరికి వచ్చేటప్పుడు అంత దూరం రాగానే ఏంటో ఇంక అక్కడి నుంచి అవి అడుగులే ఇట్లే ఒక్క తోక ముడుచుకొని కూర్చున్నట్టు కూర్చున్నాయి అన్నీ రాత్రి అంతా అలాగే ఉన్నాయి తెల్లారయ్యే వరకు కూడా దేవుని యొక్క తేజస్సు దేవుని ప్రకాశం దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే ఆ లోపలికి వచ్చిందో సింహాలు ఏమి చేయలేకపోయినాయట వాక్యం ఇదో టైం తిరిగేస్తుంది ఆపేద్దాం ప్రైజ్ లార్డ్ సార్ ఆలోచన చేయండి సార్ దానియేలు ఏమీ చేయలేకపోయాడు సింహాలు ఏమీ చేయలేకపోయాడు రాజుగారు అప్పుడు బయటకు వచ్చి ఏమంటే అతను తీసుకొచ్చి ఏమంటే రాజుగారు ఏమనుకున్నాడు ఇంత ఖరీదైన దానియేలుని నేను తీసేసుకున్నాను వదిలేసుకున్నాను అంటే ఆ రోజు అన్నం తిన్నాడు ఆడు ఆ రోజు నిద్రపోయాడు ఆ రోజు ఏమన్నా అడిగానా ఏమంటే డాన్స్ వేసే చెత్త గ్యాంగ్ ఉంటారు కదండి రాజుగారిని పొగిడేయడానికి అది బాబా అలాగే ఇలాగే ఆడవాళ్ళు డప్పులు వేసుకుని వచ్చి మగాళ్ళు మ్యూజిక్లు పడతా ఉంటే రాజుగారితో పాటు తందానా తాని తందానా అన్నట్టు ఎగిరే వాళ్ళు ఉంటారు కదా రాజుగారికి ఏమి లేవట
తెల్లరైంది. అయ్యయ్య ఇంత ఖరీదైన మనిషిని ఏంటండి ఆ అబ్బాయి మీద నాకు ఏంటి కోపం? ఏమండి రాజుగారు దానియేల్ గారి మీద బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేల్ యందు ఏ లోపమును కాళ్ళు పొందలేకపోయారు ఒక్క దేవుని విషయంలో. ఇప్పటికే చెప్తున్నా సార్, సృష్టిని కాదు మనం ఆరాధించేది, దేవతలు కాదు ఆరాధించేది, దయ్యాలు కాదు మనం ఆరాధించేది, మనుషులు కాదు మనం ఆరాధించేది, మన ఇళ్లలో చచ్చిపోయి చాలా కాలం నుంచి ఉన్నారు చూడండి వాళ్ళ ఫోటోలు అయినా దాన్ని మనం ఆరాధన చేసేది నిజమైన దేవుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు కనుక ఆయన్ని ఆరాధన చెయ్యాలి. పరలోకంలోకి వెళితే అక్కడ ఒకే సింహాసనం ఉంటుందట, మూడు సింహాసనాలు ఉన్నాయని అనుకున్నారు కానీ ఒకే సింహాసనం. ఆ సింహాసనంలో ఎవరు ఉంటారు? యేసుప్రభు. యేసుప్రభు అక్కడ ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళందరికీ ఆయన ఎలా కనిపిస్తాడు అంటే యెహోవా అనే పేరులో కనిపిస్తాడు. యెహోవా అనే పేరులో అంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా పితృ దేవుడు అని వాళ్ళు అంటారు. క్రొత్త మందరం అందరూ చూస్తే అదే కూర్చుండే కూర్చున్న యేసుప్రభుని మనం చూస్తే ఈయన యేసు క్రీస్తులాగా మనకు కనిపిస్తాడు. దేవుడికి స్తోత్రం అని మన ఆశ్చర్యం. వీళ్ళందరూ కూడా మనకి నేర్పింది అది. అంచేత దేవుడిని ఆరాధన చేద్దాం, దేవుడి వాక్యాన్ని దీవించగాక సత్యముతో ఆరాధన చేద్దాం, నిక్కచ్చిగా ఆరాధన చేద్దాం, రోషంగా ఆరాధన చేద్దాం, నిజంగా ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనకు పాత్రుడైన దేవుడు సదాకాలం మీకు నాకు ఈ ఇంటి వారికి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాష్ట్రం గారు